ఎడ్లబండ పోటి తొలి ఏకాదశిని పురస్కరించుకొని సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువులో శనివారం ఎద్దుల బండ్ల పోటీలు జరిగాయి. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ అంజీ నాయక్, బిఆర్ఎస్ శంకర్ నాయక్, గ్రామ పెద్దలు అశ్వర్ధ, శ్రీనివాసులు, బాబు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 32 ఎద్దుల బండ్లు పోటీ పడగా అందులో మొదటి, రెండవ, మూడవ మరియు నాలుగవ బహుమతులుగా విభజించారు. నిర్వాహకులు మొదటి బహుమతి 20,000ను బిఆర్ఎస్ శంకర్ నాయక్, రెండవ బహుమతి 10,000ను అంజీ నాయక్, మూడు మరియు నాలుగో బహుమతులు 5,000ను గ్రామ పెద్దలు అందించారు. ఈ పోటీలకు ఎస్ఐ విజయ్ కుమార్ గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ ఎడ్ల बंट पकड़ बैठो, बंट बैठ बैठो. ఏకాదశి సందర్భంగా నాగినాయని చెరువు నందు నిర్వహించిన ఎద్దుల పోటీ పందెంలో 32 కాడీలు వచ్చినాయి. అందులో గాను 14 కాడీలు పోటీలో నిలబడ్డాయి. ఆ 14లో మళ్ళా 8 వచ్చినాయి. ఆ 8లో మళ్ళా 3 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కూడా పెట్టారు. భోజనాలు కూడా అరేంజ్ చేసినారు. ఇది తొలి ఏకాదశి సందర్భంగా మా నాగనాయని చెరువు తాండా నుంచి అశోతప్ప, సీనప్ప, మా నాన్న చెరువు తాండా నుంచి సర్పంచ్ గారైన ఆంజనేయులు నాయక్, నేను టీఆర్ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ హైదరాబాద్ కోఆర్డినేట్ చేసి ఈ పందాలు నిర్వహించడం జరిగినది. రాబోయే రోజుల్లో ఈ పోటీ కంటిన్యూగా ఆసక్తి చూపే వ్యక్తులందరికీ ఏ ఊరు నుంచి అయినా సరే వచ్చినా ఈ పోటీలు కంటిన్యూగా మేము ఉన్నంత రోజులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి